చాలా సంవత్సరాల క్రితం నేను జానీ అనే సినిమాలో రాబోయే మా కంట్రీకి రాబోయే మా కంట్రీకి లైఫ్ ఉంది, మంచి లైఫ్ ఉంది, బొమ్మల లైఫ్ ఉంది, తిననీకి బ్రౌన్ షుగర్ మందు ఉన్నది, తాగనీకి సర్కారు సారు. అంటే ఆ రోజున నా సెన్సార్ సర్టిఫికేటు సెన్సార్ వాళ్ళు ఒప్పుకోలేదు, తీసేయండి పదం తీసేయండి అన్న, కంట్రీ అనే పదం మీరు పెట్టకూడదని. కానీ ఈరోజు నా సెన్సార్ బోర్డు ఇప్పుడైతే నేను ఏమడిగేవాడిని అంటే కనీసం రాబోయే మా రాష్ట్రానికి అనొచ్చా, అది ఓకేనా మీకు అని. రాబోయే మా రాష్ట్రానికి తిననీకి మాకు తాగటేక మంచి గంజాయి సిగరెట్లు ఉన్నాయి, తాగడానికి ఏమో అమ్మ నాన్న వైన్ షాపులు ఉన్నాయి, ప్రభుత్వ వైన్ షాపులు ఉన్నాయి. అంటే మీరు ఎక్కడో ఈ ఫాల్స్ నేరేటివ్స్ని మనం ఎదుర్కోకపోతే మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉన్నాయి. నిన్న సభలో కూడా చెప్పాను, యథారాజా తథా ప్రజ అని. అది రాజరిక వ్యవస్థలో రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారండి. కానీ ఇది ప్రజాస్వామ్యం, తథా ప్రజ యథారాజ. మనం ఎలా ఉంటామో మనం నాయకుడు అలా ఉంటాడు. మీరు చూసి ఎందుకు మీరు ఒక మీరు వచ్చే ఎన్నికల్లో మీరు సంసిద్ధం చేయాల్సింది ప్రతి ఒక్కరిని కూడా. ఇంకోసారి వైసీపీ కావాలంటే చూశారు, ఇంకోసారి వైసీపీ కావాలి అంటే మనం అనుకోవడం కాదు, ప్రజలు అనాలన్నమాట. అంటే ప్రజలకి మీరు తెలియచేయాలి మనం ఎవరి స్థాయిల్లో వాళ్ళు. ఇంకొకసారి వైసీపీ పాలన వస్తే ప్రజలను ఊహించుకోమని చెప్పండి. ఉపాధి అవకాశాలు కోల్పోతారు, ఉద్యోగాలు రావు, ఇసుక మన చేతుల్లో ఉండదు, ఫ్రీగా రాదు ఇసుక, డబ్బులు ఇంకా ఎక్కువైపోతాయి, ప్రొబిషన్ అనేది ఉండదు, ఉపాధి అవకాశాలు రావు, పెన్షన్ విధానాలు ఉండవు, అభివృద్ధి ఉండదు, ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ ఉండదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఉపాధి అవకాశం, మీకు వైసీపీ కావాలా లేదనేది మీరు ప్రజలకు తెలియజేయండి. అలాగే జనసేన ఉంది, ఏ పార్టీని అందలో ఎక్కించడానికి లేవు, ప్రజల్ని అందలో ఎక్కించడానికి ఉన్నాం. నేను ఓటు చీలకూడదు అనే పదానికి అర్థం ఏంటంటే, వైసీపీ నిజంగా అద్భుతమైన పాలన చేస్తే అసలు నేను ఆ వాక్యమే ఉండదు నా దగ్గర నుంచి. వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉంటారు, ఆ వాక్యం రావడానికి మహానుభావులు మీరేనా కారణం, నాది కాదు. అంటే మీకు చట్టాలు వర్తించవు, మీరు ఎవరి మీదనే దాడులు చేసేయచ్చు, ఆడపిల్లలకి మాన ప్రాణాలకి భంగం వాటిల్లితే పాపం ఎవరో పొరపాటు చేసేసారండి అనేయచ్చు, పాపం వాళ్ళు యాక్చువల్గా దొంగతనం చేయడానికి వెళ్ళారండి, పాపం అమ్మాయి మాన మర్యాదలను భంగం కలిగించడానికి వెళ్ళలేదు అనేవి ఉండొచ్చు. అన్నీ మీరు కన్వీనియంట్గా మాట్లాడతారు. మీరు రాగానే 2-3 లక్షల ఉద్యోగాలు కనుక యువతకి ఇచ్చుంటే జనసేన ఈ రోజున ఆ మాట మాట్లాడేదే ఉండేది కాదు. నాకు అవసరం లేదు. యువ నాయకుడు, బలమైన నాయకుడు, వేల కోట్లు ఉన్న నాయకుడు, వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు ముఖ్యమంత్రి, వాళ్ళతో మనం ఎక్కడ పోటీ పడగలం? సగటు మనుషులు. మనం 8 జీపులు కొనుక్కుంటేనే మనం డబ్బులు తీసేసుకున్నామంట, 8 జీపులకి. వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, దానికి